ఒకప్పుడు భారతదేశంలో జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ చేసిన తప్పు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చేస్తున్నాడా? ఏంటి ఆ తప్పు? భారతదేశంలో నెహ్రూ ఏం చేశాడు? చైనా యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో డ్రాప్ చేసి మన వాళ్ళని లొంగిపోయేలా చేసి తద్వారా మన భూభాగము అవతలకి పోయింది, గెలిచింది అన్నటువంటి పేరు, ఓడింది అన్న పేరు మనకు మిగిలిపోయింది. చెట్ట చివరిదాకా పోరాడే సత్తా ఉన్నటువంటి మన సైన్యపు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినటువంటి సందర్భం. రెండవది, పేరుకి తనకి పేరు రావాలి కానీ దేశపు సైన్యాన్ని మాత్రం అటు ఇటు కాకుండా మధ్యలో నిలబెట్టేసింది ఇందిరాగాంధీ. బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో లాహోర్ దాకా వెళ్ళిన మన సైన్యాన్నేమో అట్లా వదిలేసింది, వాళ్ళ సైన్యాన్ని వదిలేయమంది, మన వాళ్ళు 3,000 మంది అక్కడ చిక్కుపోయారు, వాళ్ళ 90,000 మందిని మనం విడిచిపెట్టేశాం. విజయం మాత్రం గొప్ప దేవత కింద ఇందిరాగాంధీ కీర్తించబడింది, కానీ మన సైన్యం చివరికి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద యువతలకు రావాల్సి వచ్చింది. అందుకనే ముస్లింల పవిత్ర దినం రోజున వదిలిపెడుతున్నాం, ఇది మేము పెట్టిన భిక్ష అని చెప్పి పంపించారు ఆ రోజున పాకిస్తాన్ వాళ్ళు. ఓడిపోయినోడు మాటలు ప్రగల్భాలు పలికి పంపించాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇజ్రాయెల్ని మీదకి దాడి చేశారు హమాస్ తీవ్రవాదులు. 1400-1400 మందిని చంపి దాదాపు 600 మందిని కిడ్నాప్ చేసి పట్టుకెళ్తుంటే 350 మందిని రక్షించుకున్నది ఇజ్రాయెల్ సైన్యం. మిగతా 250 మందిని పట్టుకెళ్తే చివరికి వాళ్ళతో కాల్పుల వివరణ ఒప్పందం కారణంగా ఒక 10 రోజుల పాటు ఆపి కొంతమందిని వెనక్కి తీసుకెళ్ళగలిగింది. ఇంకా 140 మంది ఉన్నారు, అందులో 10 మంది దాకా చంపేసింది ఉక్రెయిన్, హమాస్ తీవ్రవాదుల గ్రూపు చంపేసి కారణం ఇజ్రాయెలే, ఇజ్రాయెల్ చేస్తున్న స్ట్రైకులతోనే చచ్చిపోయారంటూ బంధువుల్ని రెచ్చగొట్టింది. ఆ బంధువుల ఉద్యమాల ఫలితంగా ఇప్పుడు ఇజ్రాయెల్ కాల్పుల విరమణకి రెడీ అవుతుందట. అమెరికా, యూరప్ దేశాలు ఇటు దేశంలో ఉన్నటువంటి బంధువుల ఉద్యమాల ఫలితంగా వెనక్కి తగ్గుతుంది. దీని పర్యవసానం ఏమవుతుంది? యుద్ధం మధ్యలో విరమించి బందీలని విడిపించుకుంటే చేతకాని ప్రభుత్వం అవుతుంది. ఇజ్రాయెల్ని రేపొద్దు నుంచి ప్రతి ఒక్కడు ఆడుకుంటాడు. పద్దాక దాడి చేయడం, 100 మందిని ఎత్తుకుపోవడం, ఆ తర్వాత వాళ్ళని విడిపించుకోవాలి, కానీ ఇంకా యుద్ధం చేయలేదు. చారిత్రక తప్పిదం దిశగా సాగుతోంది నెతన్యాహు ప్రభుత్వం.